नमस्ते आदाब, वेलकम टू गोलीमार। చదవక ముందు బీరకాయ, చదివిన తర్వాత బీరుకాయ అన్నారట అమెరికా జనాల్లాంటోళ్లే. రోజుకి వేలకి వేల మంది డెడ్ బాడీస్ బయటకు వస్తున్నాయి హాస్పిటల్స్ నుంచి. 1.5 లక్షల మంది దాకా కరోనా వచ్చింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలా లేదా? ఆహా, ఉంటే యుఎస్ వాళ్ళు ఎందుకు అవుతారు? తలతిక్క వ్యాపారాలు చేయకపోతే ట్రంప్ వారసులు ఎందుకు అవుతారు? లాక్డౌన్ని బ్రేక్ చేయటమే కాదు, షట్డౌన్ చేసేస్తారట. రోడ్డుకి రింబోలా రింబోలా ఆడుతున్నారు. మా ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్లు పోతున్నాయి, కొంపల్లో ఉండలేక చస్తున్నాము, పిజ్జాలు బర్గర్లు వేడివేడిగా దొరకట్లేదు, ఎన్నాళ్ళు దిక్కుమాలిన లాక్డౌన్లో అని ధర్నాలు చేస్తున్నారు. ఈ తెంగరి ట్రంప్ ఏమో నా ఓటు కూడా మీకే అంటున్నాడట. రే, వీళ్ళకి బిజినెస్లు కావాలా, ప్రాణాలు కావాలా? హేడికెళ్ళు ఊడబడ్డారా బాబు, వాళ్ళ సావాళ్ళ సస్తారు. కానీ మనమైతే టాప్ ఐటమ్స్ చూద్దాం. కరెన్సీ అంటే జనానికి కంగారు, డబ్బుకి దూరంగా ఉంటారట. చూశారు? 50 ఏళ్లకి తల్లైంది పెద్దమ్మ, డెలివరీ అయ్యేదాకా తెలియదంటమ్మ. టీవీకి ఆసనాలకి లింక్ ఉందంట, అన్నిటికీ మొగుడే రీజన్ అంట. ప్రపంచాన్ని ఉద్ధరిస్తారట బాబాయ్ అబ్బాయిలు, కరోనాని తరిమే సూత్రాలు చెప్తారట కాకాలు. ఇది వరకు పారేసుకుంటే 10 పైసలు కూడా వెనక్కి వచ్చేది కాదు. ఆ రోజుల్లో మరి అలా ఉండేది. ఇప్పుడంతా ఎడ్డేం తెడ్డం అయింది కదా. పోగొట్టుకున్నాడు తిరిగి వచ్చేదాకా అవి అక్కడే కూర్చుని యోగా చేస్తున్నాయి. చూస్తుంటే కరోనా వల్ల కరెన్సీ కట్టలకు కూడా కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. నడి రోడ్డు మీద వేలకు వేలు పడుతున్నా చూసి సైలెంట్గా సైడ్ అయిపోతున్నారంట. ఇన్నాళ్ళు కాలర్ ఎగరేసిన కరెన్సీకి ఇప్పుడు ఏ గతి పట్టిందో చూడండి. ఇన్నాళ్ళు కరోనా వచ్చి జనానికి మాత్రమే దిక్కు దోచనీయకుండా చేసింది అనుకున్నాం, ఆఖరికి డబ్బుకు కూడా దిక్కు దివానం లేకుండా చేసిందండి బాబు. నిజం, మధ్యప్రదేశ్ ఇండోర్లో రోడ్డు మీద కరెన్సీ నోట్లు అనాథల్లాగా బడున్నా ఎవడూ పట్టించుకోలేదంట. సందు దొరికితే సెల్లర్ కూడా వదలకుండా నొక్కేసే జనాలు ఇప్పుడు పెద్ద నోట్లు చూసి కూడా పారిపోయారంట. 20 నుంచి 500 దాకా అన్ని కరెన్సీ నోట్లు ఉన్నా జనాలెవరు కనీసం ముట్టుకునే ఆలోచన కూడా చేయలేదంట. అసలే మధ్యప్రదేశ్లో కరోనా కేసుల కౌంటు 1000కి రీచ్ అవుతుంటే అందులో 500 పైన కేసులు ఇండోర్లోనే రిజిస్టర్ అయినాయంట. ఈ కరెన్సీ నోట్లో కరోనా నోట్లో తెలవక కంగారు పడి జనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఈలోపు ఏడ ఎగురొచ్చి మీద పడతాయోనని వాటి మీద చిన్న చిన్న రాళ్ళు కూడా పెట్టారు. పోలీసులు వచ్చి వాటిని జాగ్రత్తగా సంచిలో వేసి శానిటైజ్ చేశారు. లెక్కేస్తే 6,480 రూపాయలు తేలింది. సీసీ ఫుటేజ్ చూసి పడేసుకున్నారో పారేశారో చెక్ చేసి చెప్తామంటున్నారు పోలీసులు. దిక్కుమాలిన కరోనా జనానికే కాదు డబ్బుకు కూడా దెబ్బేసేసింది. లైఫ్లో ఫస్ట్ టైము కరెన్సీ కన్నా కాస్ట్లీ వైరస్ ఒకటి ఉందని జనానికి తెలిసొచ్చింది. చూసైనా భయపడతారో లేదో కానీ ఇప్పుడు కరెన్సీ నోట్లది చూసి కూడా భయపడిపోతున్నారు. ఏంటో ఈ దూరం. అదృష్టం అడ్డం తిరిగితే ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అంటారు కదా, అలాగే ఉంది ఓ అమ్మాయి పరిస్థితి. ఇన్నాళ్ళు తెల్లగా ఉంది, సూపర్గా ఉంది అని అబ్బాయిలంతా సెటైర్లు వేశారంట. ఇప్పుడేమో చూస్తే అంత దూరం పారిపోతున్నారంట. మరి అమ్మాయిని అంతలా ఎందుకు దూరం పెడుతున్నారో చూద్దాం. రమణ, ఏ పిల్లనంట చైనా పిల్ల, చెక్ పోస్ట్ అవతలే ఆపాలా. చెక్ పోస్ట్ ఎత్తితే ఊళ్ళోకి వచ్చి కరోనా అంటే సద్రా తరివేయండి అన్నట్టు గుడ్లూరిని చూస్తున్నారంట కడప జనాలు. ఆ పిల్ల అటునుంచి వస్తుంటే ఇటునుంచి పోతున్నారంట. పాపం, అసలు ఈ అమ్మాయిది చైనా కూడా కాదు, ఏదో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి నెల్లూరులో చదువుకుంటుందంట. లాక్డౌన్ ముందు రోజుల్లో ఫ్రెండోళ్ళ బామ్మని చూద్దామని చుట్టాలింటికి కడప పోయారంట. అదే టైంలో మోడీ గారేమో
భాయ్యో బెహనో అని క్లోజ్ చేశారు. అంతే, ఇక డార్క్ కామెడీ మొదలైంది. ఆమెదేమో ట్రాజెడీ, అర్థం చేసుకున్న జనాలకేమో కామెడీ. ఫేజ్ చూసి చైనా ముఖం అని ముద్రేశారంట జనాలు. ఏమంటాం చెప్పండి, ఎవరి భయం వాళ్ళది? చైనా చైనా అని రోజు అదే వింటున్నారాయే, ఆ మాత్రం ఉంటుంది కదా. ఈ అమ్మాయినే కరోనా వైరస్ లాగా చూస్తున్నారంట. పురుగును చూసినట్టే అనుకోరాదు. ఈ టైంలో నెల్లూరు పోతే ఏమన్నా ఉందే, వాళ్ళైనా రాణిస్తారో లేదో అని ఇక్కడ ఆఫీసర్లే షెల్టర్ అరేంజ్ చేశారంట. లాక్డౌన్ తీసేసేదాకా ఏండే ఉండమ్మా, నీకేం భయం లేదు, ఇంటి చుట్టాన్ని చూసుకున్నట్టు చూసుకుంటాం అని చెప్పారంట. కామ్గా ఉండండిరా అంటే సంక్రాంతి పండుగ చేసుకుంటారా అని జనాన్ని చూసి కోతికి కోపం వచ్చిందంట. వాళ్ళ గాడికి పోయి కోతి పని చేసి చెడగొట్టిందంట. మరి కోతి కదా, ఊరుకుంటుందా? బోర్ కొట్టిందో ఏమో కానీ వాళ్ళ పండగ చెడగొట్టి ఇది మొదలెట్టింది. మరి మనం కూడా మొదలెడదాం, ఆడడం కాదు చూడ్డం. మనం బాగా బతికిన రోజుల్లో అదేనండి, కరోనా ఎంటర్ కాకముందు టైంపాస్కి పిక్నిక్కో పార్కుకో పోయేవాళ్ళం. ఇప్పుడు ఎవరూ ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదుగా. ఎట్టా ఉన్నారో చూసి పోదామని కోతులే ఇళ్లకాడకు వస్తున్నాయి. మోడీ సారు మే 3 దాకా బయట తిరగొద్దన్నారు, కానీ ఇంట్లో ఉండి ఎగరేసుకోవద్దనలేదుగా అని కాలక్షేపం కోసం కైట్లు ఎగరేశారు లక్నో జనాలు. వీళ్ళని పలకరించి పోదామని వచ్చిన కోతి లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారన్న కోపంతో గాల్లో ఉన్న గాలిపటం మాంజా కట్ చేసి పారేసింది. దారం చేతికి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ ఎక్కి కాసేపు అట్టా ఇట్టా ఎగరేసి చివరికి కిందకి లాగి చింపి పారేసింది. శుద్ధంగా కోతి కొమ్మచ్చలు ఆడుకోక ఇదేమాట అని కోతికి ఇసుకొచ్చినట్టుంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, పొద్దంతా ఒకటే పని. అలా చేస్తే కరోనా పోద్ది, ఇలా చేస్తే కరోనాని తరిమేయచ్చు. బయటకు వెళ్ళకపోతే అదే ఆకలితో చచ్చుద్ది అని లెక్కలేస్తాం. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే పని పాట లేకుండా బండ్లు వేసుకుని బయటికి పోతాం. ఇదేగా అందరం చేసేది. చెయ్యమన్న పనులు కరెక్ట్గా చెయ్యం, కానీ ఇంట్లో కూర్చుని దేశాన్ని ఎలా ఉద్ధరించాలో చెప్పేస్తూ ఉంటాం. మన నాగులు ప్రసాదులు ఒక చోట చేరితే అది కాక ఇంకేముంటుంది చెప్పండి. మాయచే జననంబు ఈ మట్టి దేహంబు, మాయచే జననంబు ఈ మట్టి దేహంబు, ఎప్పటి ఉన్న మరణంబు తప్పబోదు, కరోనా వ్యాధికి చిక్కి పోదాని కన్నా ఇంట్లో కూర్చొని భజన చేసుడు కాదే మేలో. బాబాయ్ కాదే మేలు. ఏం సంగతి బాబాయ్, ఏం చేయమంటారా? టైం పాస్ అవ్వట్లేదు, ఈ పార్క్ వచ్చి గడ్డి పీక్కుంటున్నా, ఓ పద్యం పాడుకుంటున్నా, ఈ లోపు నువ్వు వచ్చావు. ఒరే నాగులు బాబాయ్, మరో 20 రోజులు ఇలా తిని కూర్చుంటే కొత్త బట్టలు కుట్టించుకోలేమరా? అవును బాబాయ్, నీకు బరువు పెరుగుతుంది, నాకు కరువు పెరుగుతుంది. ఇది చాలా ఘోరం కాక, బీర్ లేక నా నోరు ఎండిపోయిన బోరు బావులు అయిపోయింది కాక. అరే ఏది ఇది? ఒకవేళ వైన్ షాప్ ఓపెన్ చేస్తే మా వాళ్ళు కిలోమీటర్ దూరం మెయింటైన్ చేయడం చేస్తా తెలుసా? ప్రపంచంలో అతి క్రమశిక్షణ కలిగిన కస్టమర్లని వీళ్ళు ఎందుకు నమ్మడలేదు కాక. అసలు నీకు విషయం తెలుసా, మొన్న 14 నాడు విడదా అనుకున్నా, లాక్డౌన్ అయిపోగానే దుమ్ము దులుపుతా అనుకున్నా. ఎన్ని కలలు కన్నాను కాక, రెడ్ లేబుల్ మంది వేద్దాం అనుకున్నా, కానీ రెడ్ లేబుల్ టీ తాగుతున్నా. ఏ ఊరుకోరా, సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయో ఏంటి కాక? నీకు ఒక విషయం చెప్పనా, మందు బంద్ చేస్తే ఎర్రగడ్డ పేషెంట్లు పెరుగుతారేమో, కానీ ఒక్కవేళ ఇంటర్నెట్ బంద్ చేసినంటే ప్రతి ఇల్లు ఎర్రగడ్డ అవుతుంది. అవునరా, ఈ కరోనా ఏంటో కానీ దీని దెబ్బకి జనం మొట్టమొదటిసారి డబ్బు కంటే నీళ్ళని ఎక్కువ వాడుతున్నారు. అవునవును, మొత్తం గంట గంట గడే గడే కడుగుడేనే కాక, అప్పుడు గుంపులో గోవిందా అనేవాళ్ళు, ఇప్పుడు గుంపు అయితే గోవిందా అంటున్నారు. ఒరే, ఇన్ని రోజులు బట్టి లాక్డౌన్ జరుగుతుంది కదా, ఈ లాక్డౌన్ వల్ల నీకేం తెలిసిందిరా? దీని వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఎవడంత తోపైనా వానికా నీకు తోపు అని తెలిసిపోయింది కాక. అవునరా, ప్రపంచ సంక్షేమం కోసం చైనా ఎప్పుడు ఆలోచించదని నాకు తెలిసింది. అవును కాక,
ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, శానిటైజర్ సిబ్బంది వీళ్ళే నిజమైన హీరోలు కాక. ఇంకోటి చెప్తారా, క్రికెటర్లు, సినీ తారలు, ఫుట్బాల్ ఆటగాళ్ళు వీళ్ళందరూ సాధారణమైన వ్యక్తులనే తెలిసిపోయింది నాకైతే. ఏ బాబాలు, ఏ స్వామీజీలు, చివరికి ఏ దేవుళ్ళు ఒక్క కరోనా పేషెంట్ రక్షించలేరని తెలిసిపోయిందిరా. మీడియా అంటే ప్రజల తప్పుదేవ పట్టి నుంచే చెత్తా చెదారం ప్రచారం చేయకుండా పనికొచ్చే వాటిని కూడా ప్రసారం చేస్తుంది అని ఈ లాక్డౌన్ వల్ల జనానికి ఒక మంచి నమ్మకం కలిగిందిరా. కాకో ఇంకో ముఖ్యమైన విషయం, నేను మందు లేకుండా బతకగలనటువంటి విషయం ఈ లాక్డౌన్ ద్వారా తెలిసిపోయింది నాకు. ఆహా, అరే ఇప్పుడు సడన్ గా దేవుడు నీకు ప్రత్యక్షం అయితే ఏమడుగుతావురా? కరోనా పోయేదాకా మందు కావాలంటారు. మరి నువ్వు? నేనైతే దేవుడిని మాస్క్ పెట్టుకోమంటాను. ఏం లాక్డౌన్ ఏమో కాక, ఈసారి సమ్మర్కి మామిడి రసం లేదు, ఒక్క చెరుకు రసం లేదు, ఓన్లీ నీరసం తప్ప. ఈ లాక్డౌన్ ఎత్తేస్తే ఏపీలో ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్నా, మస్తు మందు దొరుకుతా అనుకున్నా. ఇప్పుడేమో మే 3వ తారీఖు అని చెప్పి నా మూడంత పాడు చేసిండు. నీకు మూడున్నా లేకపోయినా మే 3 వరకు మూసుకొని ఇంట్లో కూర్చోవడమే. అవును, ఇలా ఖాళీగా కూకుంటే మన ఆదాయం ఎలా కాక? ఆదాయమా? ఇంకెందుకురా, బయట చాలా మంది సరుకులన్నీ ఇచ్చి స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తున్నారు కదా. ఏ వెళ్ళినా బొందా, ఒక్కడికి అత్తి పండిస్తే 4 ఫోటోలు దిగారు, అదొక హెల్పేనా? కోర్టు దానం చేసిన కూడా కామ్ గా ఉంటాడు, కానీ ఈ 5 కిలో పప్పు దానం చేసి ఉంటాడు చూడు, 10 ఫోటోలు పెడుతున్నారు ఇక్కడ. అయ్యా, ఇక్కడ ఫోటోలు దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోవడం కోసమే హెల్ప్ చేస్తానట్టున్నది. మొన్నొకడు మా ఇంటికి వచ్చాడు, నాకు కొత్తిమీర పుదీన కట్టించాడు. అబ్బా మంచివాడు, మంచి హెల్ప్ చేసాడు అనుకున్నా. కొద్దిసేపు అయినాక వాడు తిరిగి వచ్చాడు, ఏమండి మీకు ఇచ్చిన కొత్తిమీర పుదీన కట్ట ఉందా, ఒకసారి ఇస్తే ఒకసారి ఫోటో దిగిపోతా అన్నాడు. ఓ నీ అమ్మ, ఇదే హెల్ప్ రాయన అనుకున్నా నేను. అంటే నీకు అర్థమైందా దీన్ని బట్టి? ఓన్లీ సెల్ఫీల కోసం, ఫోటోల కోసం పోదులు తప్ప ఏం లేదు కాక ఇక్కడ. అవునరా, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతి తెలియకూడదు అంటారు, కానీ వీళ్ళు సోషల్ మీడియా మొత్తం తెలిసేలా చేస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరో వస్తారు ఏదో ఇస్తారని చూడడం వేస్ట్ కాక. మరి ఏం చేస్తావు? ఎవరో బతుకు పోరాటం చేస్తా. ఇక పిఎంలు సీఎంలు చేసేది ఏమీ లేదు, మనది మనమే ప్లాన్ చేసుకోవాలి కాక. కాక ఈ టీవీలు ఫేస్బుక్లు బంద్ చేసి కుటీర పరిశ్రమలు మొదలు పెడదాం అనుకుంటున్నా. ఏంటి ఏంటి అంటే, బీడులు చుట్టడం, ఇస్తర్లు కుట్టడం, కొవ్వత్తులు అగరబత్తులు తయారు చేయడం ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ చేయాలంటే ముందు మనం బతికుండాలి కదరా. ముందు కరోనాను తరిమి కొట్టాలరా, దానికోసం ఏం చేద్దాం చెప్పు. అంటే ఏం చేయాలంటే, ఏం చేయాలి, 1 కోట్రేయాలి కాక. అంటే నాకు ఆలోచన రావాలంటే 1 కోట్రేయాలి అంటున్నా. అది కాదు కానీ, రాత్రంతా కూర్చొని బాగా ఆలోచించి ఈ కరోనా కట్టడం కోసం కొన్ని తీర్మానాలు రచించాను రా. అవునా? చెప్తాను విను. కరోనా కట్టడికి ముఖ్యంగా ఈ లాక్డౌన్ ఈ ఏడాది డిసెంబర్ దాకా పొడిగించాలి. ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు స్వయంగా సరుకులను తీసుకెళ్ళి ఆటోలో ప్రతి ఇంటికి అందించాలి కాక. ఈ దగ్గర రాజ్యమైన అమెరికా కూడా సాధ్యపడదరా. ఇక ప్రతి మనిషికి 2 మాస్కులు, 10 శానిటైజర్స్, 20 సబ్బులు, ఆర్పిక్స్, లైజల్ బాటిల్స్ తక్షణమే ఇవ్వాలి. దాంతో పాటు 1 క్వార్టర్ బాటిల్, 1 బీర్ బాటిల్ కూడా ఇస్తే సరిపోద్ది కాక. నాకు ఏదైనా మంత్రి పదవి ఇస్తే ఈ కరోనా కట్టడికి కసిగా కృషి చేస్తానని మనవ చేసుకుంటున్నాను. నన్ను కూడా ఎక్సైజ్ మినిస్టర్ చేసిండు అనుకో, ఈ వైన్ షాపులన్నీ నా కంట్రోల్లో ఉంచుకొని ఈ కరోనా అంతం కోసం గట్టిగా కృషి చేస్తానని మనవ చేసుకుంటున్నా. సరేలే, రెడ్ జోన్ లేదు, ఆరెంజ్ లేదు, మే 3 వరకు మన ఇల్లే మనకు సేఫ్ జోన్. ఇల్లు సేఫ్ జోన్ అయితే సరిపోదు కాక, హ్యాపీ జోన్ కూడా కావాలి. అంటే ఏం చేయాలి? అంటే ఇంట్లో మందు ఉండాలి, నోట్లో ముక్కు ఉండాలి, చేతిలో గ్లాస్ ఉండాలి, వాడి మీద నీ శ్రమ ఉండాలి. నీ మందు గోళ తగలయ్యా, నేను చెప్పేది వింటావా లేదురా? ఏం చెప్తేనే కాక, మనం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కానీ చివరికి మోడీసారి టీవీలోకి వచ్చి మేరే ప్యారే దేశ మనుషు అన్నాడంటే మొత్తం చూస్తే కాక, ఇప్పుడు ఆయన చెప్పిన మనం అందరం ఫాలో అవ్వాలి, కానీ ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు. సరే మోడీసారి ఇప్పుడు టీవీలో ఏం చెప్తున్నా మొత్తం ఏందా రావే వచ్చేసరి. అరే అరే అరే, ఇంకా చాలా ఉన్నాయిరా. ఏంటిదా నీకు ఉండేది రా బాబులు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. కామ్గా ఇంట్లో కాలు ముడుచుకుని అందరూ కూర్చుంటే ఇంత దాకా వచ్చేదా? ఇదిగో జనాలు, ఇప్పటికైనా తింకండి, గోటితో పోయేదాన్ని గొంతులోకి పోయేదాకా చేసుకోవద్దు. ఆల్రైట్, ఇది ఇవాళ మన గోలీమార్. మళ్ళీ రేపటి గోలీమార్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే హోమ్. బై బాయ్.